कृष्णा जिला मछलीपट्नं आक्वा रैतुलकु 11 केवी 3 फेज विद्युत लाइन कोसम 245,000 रूपये आदिसायं अंदजेशारु राष्ट्र रवाणा समाचार शाखा मंत्री पेर्नि नानि। मछलीपट्नं मंडलं कोत्तपल्ली तुम्मलपालें ग्रामंलोनि मत्स्यकार रैतुलु रोय्यल सागु निमित्तं चेरुवुलनु तव्वुतुन्नारु। सागुनु मोदलुपेट्टिन रैतुलकु चेरुवुल निर्वहण भारंगा मारिंदि। పెట్టుబడులు అగ్రభాగం రొయ్యల మేతది కాగా తర్వాతి స్థానం రొయ్యలకు ఆక్సిజన్ అందించడానికి ఉపయోగించే ఏరియేటర్లది। డీజిల్ కరెంట్ ఉపయోగించడం ద్వారా నడిచే ఏరియేటర్లు రొయ్యలకు ఆక్సిజన్ అందిస్తాయి। డీజిల్ ద్వారా ఏరియేటర్లు ఉపయోగించాలంటే ఆయిల్ రేట్లు పెరిగిన ప్రస్తుత తరుణంలో నిర్వహణ ఖర్చు భారీగా పెరిగింది। కరెంట్ వినియోగంతో ఖర్చులో సగానికి సగం తగ్గుతుంది। కానీ కరెంట్ సప్లై కోసం కొత్తగా లైన్ తీసుకురావాలంటే పేద రైతులకు అది ఖర్చుతో కూడుకున్న పని। ఇదే సమస్యను గ్రామస్తులు మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లారు। దీంతో 3,21,000 పంచాయతీ నిధులకు తోడు వ్యక్తిగతంగా మరో 2,45,000 జోడించి మొత్తంగా 5,61,000 రూపాయల చెక్కును రైతులకు అందజేశారు। మంత్రి చూపిన చొరవకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। చెక్కు పంపిణీ కార్యక్రమంలో డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, ఎలక్ట్రికల్ ఏడి వెంకటకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా బిట్టల్, మత్స్యకార రైతులు తదితరులు పాల్గొన్నారు। అక్కడ గ్రామస్తులందరూ కూడా రొయ్యల చెరువును తవ్వుకున్నాం। అక్కడికి కరెంట్ లైన్ వేసుకుంటాకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది। అందరం పేద మత్స్యకార రైతులు, మా వల్ల కావట్లేదని చెప్పని మన గ్రామ పర్యటనకి వెళ్ళామని చెప్పారు। దాని మీద 3,00,000 మొత్తం 5,00,000 చిల్లర కట్టాలని చెప్పని కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిమాండ్ ఇచ్చారు। 5,00,000 చిల్లర కట్టే కనుక మొత్తం మేము తీసుకుని వెళ్ళి కరెంట్ వేసేస్తాం। 5,61,000 కట్టమన్నారు। దాని గురించి అందుబాటులో ఉన్నటువంటి నిధుల్ని మండలం నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ అన్ని చూసుకుంటే ఒక 3,00,000 చిల్లర పంచాయతీ నుంచి అటు నుంచి మండలం నుంచి కట్టడం జరిగింది। మిగతాది 2,40,000 వ్యక్తిగతంగా నేను చెల్లించి అన్ని కూడా గ్రామాలకు తెచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కరెంట్ వేయించడం జరుగుతుంది। కొద్ది రోజుల్లోనే మెటీరియల్ డ్రా చేసి మాక్సిమం 10-15 రోజుల్లోపు కేపీటీ భాగం రొయ్యల రైతులు ఎవరైతే ఆ పేద రైతులు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైట్ త్రీ ఫేజ్ 11 కేబీ లైన్ వాళ్ళ చెరువుల దగ్గరికి ఏర్పాటు చేయడం జరుగుతుంది।